మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15:10 మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15:10 చదువుకుందా. అయినను నేనేమయ్యున్నాను అది దేవుని కృప వలననే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని ప్రయాసపడినది నేను కాను నాకు తోడయున్నా దేవుని కృపయే. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, వాట్ ఐఎమ్ టుడే ఇట్ ఈస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన ఉన్నాను. నేను ప్రయాసపడ్డాను, నేను కష్టపడ్డాను పరిచర్యలో, కానీ ఆ ప్రయాసపడ్డానికి కూడా దేవుని కృపే నాకు తోడుగా ఉందన్నాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనం అంటాం, నా కష్టమండి, నేను కష్టపడి చదివానండి, కష్టపడి రాత్రింబవళ్ళు చదివానండి అని కొన్ని సందర్భాల్లో మన శక్తి మీద, మన యుక్తి మీద, మన జ్ఞానం మీద ఆధారపడతాం. కానీ గుర్తుపెట్టుకో, అలా కష్టపడ్డానికి కూడా కృప చూపింది ఎవరు? దేవుడే. నువ్వు అలా కష్టపడ్డానికి కూడా నీకు మనసు ఇచ్చింది ఎవరు? దేవుడే. అలా కష్టపడ్డానికి కూడా ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. అందుని బట్టి మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపై ఉన్నాం. అలా అని చెప్పి అపోస్టలైన పౌలు నేను కష్టపడలేదన్నాడు. చాలా కష్టపడ్డాడు. ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ మ్యాన్ ఆఫ్ గాడ్. చాలా కష్టపడ్డాడు. నీకు మిషనరీ జరిగిన చేశాడు. రాత్రులు నిద్రపోయేటువంటి వాడు కాదు. నిజంగా సముద్రాల్లో ఆ చిక్కుపోయినటువంటి పరిస్థితి, తుఫాన్లో చిక్కుపోయినటువంటి వాడు, ఆ యొక్క అనేకమైనటువంటి దీవుల్లో సర్పముల చేత కాటువేయబడినటువంటి వాడు, చెరసాల్లో బంధించబడినటువంటి వాడు, బొండలు వేసి బిగించబడినటువంటి వాడు సౌలు, పౌలుగా మార్చబడిన తర్వాత ప్రయాసపడ్డాడు. కానీ ఆ ప్రయాసపడ్డానికి కూడా దేవుడే నాకు తోడుగా ఉన్నాడు అని మాట్లాడుతూ వచ్చాడు. నా ప్రియ దైవజనాగమ, అసలు కృప అంటే ఏంటి? కృపను ఎలా పొందుకోగలుగుతాం? కృప వల్ల కలిగిన ప్రయోజనాలు ఏంటి? వాట్ ఈస్ గ్రేస్ అంటే, కృప గురించి ఎవరు బాగా వర్ణించగలరు? హూ కెన్ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ గ్రేస్? ఎవరు కృప గురించి బాగా చెప్పగలరు? చెప్పండి. కృప గురించి ఎవరు బాగా చెప్పగలరు? ఎవరు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? ఎవరు అనుభవపూర్వకంగా చెప్పగలరు అంటే, ఒక రకంగా చెప్పాలంటే, నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడతాను, ఆ వ్యక్తి కృప గురించి చాలా బాగా చెప్పగలుగుతుంది. ఆమె ఎవరంటే, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ. ఈరోజు నా పాపులుగా ఉన్నటువంటి వారు మార్పు చెందిన తర్వాత, ఒకప్పుడు నా స్థితి ఇలా ఉండేది, ఒకప్పుడు నా స్థితి ఇంత దుర్భరంగా ఉండేది, దేవుడు అయినా సరే నా మీద కృప చూపించి తన సొంత బిడ్డగా నన్ను చేర్చుకున్నాడు, తన రాజ్య నివాసురాలుగా నన్ను చేర్చుకున్నాడు, రాజ్య నివాసుడిగా నన్ను చేర్చుకున్నాడు. ఈరోజున వాస్తవానికి కృప ఎవరి మీద ఎక్కువగా విస్తరింప చేయబడుతుంది అంటే, పాపుల మీదే. అంటే పాపుల మీద కృప విస్తరించబడుతుంది కాదు, పాపి రక్షించబడినప్పుడు అతని మీద కృప ఎక్కువగా విస్తరింప చేయబడుతుంది. అంటే పాపుల మీద నువ్వు పాపం చేస్తూ భయంకరంగా జీవిస్తూ దేవుని కృప నా మీద ఉందనుకోవద్దు. నువ్వు పాపము నుంచి మరలుకున్నప్పుడు, క్షమాపణ పొందినప్పుడు నీ మీద అత్యధిక కృప నీ మీద ఉంటుంది. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ లాక్కుంటూ తీసుకొస్తున్నారు, ఈడ్చుకుంటూ తీసుకొస్తున్నారు. ఎక్కడికయ్యా తీసుకెళ్తున్నారంటే, కింద పడిపోయింది, అయినా సరే కాలు పట్టుకుని ఈడ్చుకుంటూ వస్తున్నారు. ఎందుకు తెలుసా? వ్యభిచారంలో పట్టబడింది. ఆమెతో వ్యభిచరించినటువంటి పురుషుణ్ణి అయితే వదిలేశారు, స్త్రీని పట్టుకుని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ప్రభు అక్కడ అంటున్నాడు, మీలో పాపం చేయనటువంటి వాడు మొదట ఆయన మీద రాయివేయండి అన్నాడు. మీరు పాపం చేయనటువంటి వారైతే, మీరు ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు మొదట ఈయన మీద రాయివేయండి అన్నప్పుడు, ప్రభు యేసుప్రభు అక్కడ మిరాకల్ జరిగించాడు, ఒక అద్భుతాన్ని జరిగించాడు. ఆ మాట చెప్పి ఆయన కిందన వంగి ఏవో రాయటం మొదలెట్టాడట. అది చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా రాయిని అక్కడ విడిచిపెట్టి, ఆమెను కొడదామని రాళ్ళు తీసుకొచ్చిన వారు ఆ రాతిని విడిచిపెట్టి అందరూ ఆ ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభువారు అంటారు, అమ్మా నిన్ను ఎవరో శిక్షింపలేదా అన్నారు. ఎవరో శిక్షింపలేదు అని చెప్తుంది ఆమె. అప్పుడు ప్రభువారు అంటారు, నేను కూడా నిన్ను శిక్షింపను, ఇంకెప్పుడు ఆ తప్పు చేయొద్దమ్మా అని దేవుడు గొప్ప కృపను ఆమె పట్ల ఏం చేస్తాడు? విస్తరింపజేస్తాడు. నేను అంటాను, ఎవరైతే ఘోర పాపులుగా వారి జీవితాన్ని ఉంటుందో వారిని రక్షించినప్పుడు దేవాదేవుడు వారి మీద కృప అధికంగా ఉంటుంది, గ్రేస్. ఈరోజు మనందరికీ దేవుని కృప కావాలి కదండి. ఇక్కడ కృప ఎవరికి వద్దు అని అంటే ఎవరు చేతులు ఎత్తుతారు? అందరికీ కృప కావాలి. లార్డ్ హ్యావ్ మర్సీ అపాన్ మీ లార్డ్, నా మీద నీ కృప చూపించయ్యా, నీ కృప లేకపోతే నేను బ్రతుకులేనయ్యా, నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు కావాలి అని మనం అడుగుతుంటాం. అసలు కృప అంటే ఏంటో చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. నేను
చాలా ప్రసంగాల్లో చాలా డెఫినేషన్స్ చెప్పాను, ఈరోజు ఒక డెఫినేషన్ ఇస్తాను. అదేంటంటే, దేనికి మనం అర్హులమో దాని నుంచి తప్పించేది కృప. లెట్ మీ టెల్ యూ అగైన్, దేనికి మనం అర్హులమో దాని నుంచి తప్పించేది కృప. మనందరం దేనికి అర్హులం? మనందరం పాపులం కదా, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నా. మనలో ఏ ఒక్కళ్ళు మంచోళ్ళం కాదు, మనలో అపవిత్రత ఉంది, మనలో పాపం ఉంది, మనలో అవిధేయత ఉంది, ఇంకా చెప్పాలంటే మనలో మంచితనం లేదు. అసలు వాస్తవానికి మనము దేనికైతే అర్హులమో, మనకి అర్హత, మన అర్హ మన అర్హత ఏంటో చెప్పమంటారా? పాపం వల్ల వచ్చే జీతము మరణం. మనం దేనికి అర్హులం అంటే నిత్య నరకాగ్ర గుండానికి అర్హులం, ఆ తర్వాత పాపానికి వచ్చే జీతానికి మరణానికి అర్హులం, శిక్షార్హులం, మరణానికి అర్హులం. కానీ ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపం నిమిత్తము తన అమూల్యమైన రక్తాన్ని కార్చి, ఆయన మన పాపాలను ఆయన భరించి, మనస్థానాన్ని ఆయన తీసుకుని, కృప ద్వారా దేవుడు మనల్ని రక్షించాడు. హల్లెలూయా. ఆయన కృప ద్వారా మా దేవుడు మనల్ని రక్షించాడు. దేనికి అర్హులమో దాని నుంచి దేవుడు తప్పించాడు. అంటే మనందరం కూడా నిత్య నరకాగ్ని గుండానికి అర్హులమైనప్పుడు తన కృప ద్వారా దేవాదేవుడు మనల్ని రక్షించాడు. అది మొదటి అంశం. రెండోదిగా, దేనికి మనం అర్హులమో, చాలా జాగ్రత్తగా ఉండండి, దేవునికి దేనికి మనం అనర్హులమో దాన్ని ఇచ్చేది దేవుని కృప. చూడండి, మనము వాస్తవానికి పరలోక రాజ్యాన్ని పొందుకునే అర్హత మనకు లేదు, మన అనర్హులమే. దేవుని రాజ్యానికి దేవుని ప్రేమను పొందుకునేటువంటి అర్హత మనకు లేదు, కానీ దేవాదేవుడు తన ప్రేమ చేత అది అనుగ్రహించాడు మనకి. మనందరం ఇప్పుడు కూడా, మనందరూ కూడా రాజులని యాజక సమూహం. డోంట్ లూజ్ యువర్ ఐడెంటిటీ మై డియర్ చర్చ్. ఎప్పుడు కూడా నీ ఐడెంటిటీని ఏనాడు కూడా మిస్ కావద్దు. ఎప్పుడు కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి గుర్తింపును బట్టి ఏనాడు దేవుణ్ణి స్తుతించకుండా మానద్దు. దేవుడు రక్షించబడిన ప్రతి ఒక్కరు, మీకు అందరికీ కూడా దేవుడు చెట్టు గొప్ప కృప ఏంటంటే, రాజులను యాజక సమూహంగా దేవుడు చేశాడు. దేవాదేవుడు తన సొత్తైన ప్రజలుగా నిన్ను నన్ను చేశాడు. దేవుడు తన బిడ్డలుగా మనల్ని పిలుస్తున్నాడు. హూ ఆర్ యూ అంటే చెప్పండి, ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వెవరు? నేను దేవుని బిడ్డను అని చెప్పచ్చు. ఎందుకంటే దేవుడు అంత గొప్ప కృప ఇచ్చాడు. తను ఎందరైతే అంగీకరిస్తారో, తన నామందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి చెప్పండి, దేవుని పిల్లయ్యేటువంటి అధికారము ప్రభు ఇచ్చాడు. మనందరం ఎవరో చెప్పండి, మనందరం ఎవరో భారతీయులమే. అట్ ది సేమ్ టైం మనందరూ కూడా దేవుని బిడ్డలము, మన రాజులైన యాజక సమూహము, మన పరలోక పౌరులము. పరలోక పౌరసత్వాన్ని మనకు డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది. ఒకటి మన నేషనాలిటీ ఇండియా, ఇండియన్ సిటిజన్షిప్ ఉంది, ఇంకొకటి హెవెన్లీ సిటిజన్షిప్ ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హెవెన్లీ సిటిజన్స్ మనం. ఈరోజున ఈ లోకంలో ఏ ఒక్కరికి లేనటువంటి గొప్ప ధన్యత భాగ్యం దేవుడు మనకు ఇచ్చాడు. మన పరలోక పౌరులము, మనం పరలోక సిటిజన్స్, హెవెన్లీ సిటిజన్స్. అంత గొప్ప ఐడెంటిటీని ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడిని మన దేవుడు. ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏమంటే ఒక వివాహం జరుగుతూ ఉంది. అంబానీ ఫ్యామిలీలో ఏమంటే తన కొడుకు వివాహం జరుగుతుంది. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి, ఖర్చు పెడుతున్నారు కూడా. ఏమంటే విజయవాడలో కూడా పూలు దొరకట్లేదంట. ఏంటనంటే పూలన్నీ అక్కడికి వెళ్ళిపోయినాయి అంటున్నారు. ముంబై వెళ్ళిపోయినాయట పూలన్నీ. ఇక్కడ పూలు స్కేర్సిటీ వచ్చేసింది. ఈరోజు మన యానివర్సరీకి పూలు అడిగితే లేవండి, పూలన్నీ అక్కడికి వెళ్ళిపోయినాయండి ఫ్లవర్స్. అంటే చూడండి, 1,000,000 కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు వరల్డ్ సెలబ్రిటీస్ని పిలుస్తున్నారు. జస్టిన్ బైబర్ని పిలిచారు కదా, జస్టిన్ బీబర్ ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా అద్భుతమైనటువంటి పాటగాడు, అద్భుతమైనటువంటి విధానంలో ఆ వ్యక్తి ముందు కొనసాగుతున్నాడు. 1 సెలబ్రిటీ జస్టిన్ బైబర్. ఆ జస్టిన్ బైబర్ వచ్చాడు. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూ అండ్ వరల్డ్ రెజలింగ్ ఎంటర్టైన్మెంట్ నుంచి రెజలర్స్ వచ్చారు. ఇంకా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులందరూ ఆ సినిమా ఆ యొక్క దానికి వచ్చారు. వెళ్ళిన తర్వాత వారు రెమ్యునరేషన్ ఒక్కళ్ళు పట్టుకెళ్తూ ఉంటారు. మరి అందరికీ ఇవ్వడానికి భోజనాలు 10,000 వెరైటీలట. ఎంత మరి, ఎంతమంది అన్నీ తింటారో నాకు తెలియదు, కానీ 10,000 వెరైటీలు, 10,000 వంటకాలట. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ వివాహం కంటే గొప్ప వివాహం మరొకటి లేదు అని చెప్పడానికి సో వారు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఏ ఒక్కరూ వ్యసన పడద్దు. అనిల్ అంబారీ గారి యొక్క ఫోన్ వాడుతున్నాను నేను, జియో, నన్ను పిల్లలేదు అనుకోవద్దు. మనందరం ఆయన కస్టమర్సే, కానీ మమ్మల్ని పిల్లలేదని ఫీల్ అవ్వద్దు. ఈరోజు ఒక మాట నేను చెప్తున్నాను, అంతకంటే గ్రాండ్ వెడ్డింగ్లో నువ్వు నేను ఉండబోతున్నాం. గట్టిగా చెప్పులు కొడుతూ దేవుని నామపరచండి. ఏదో పార్టిసిపెంట్గా కాదు, వెళ్ళి కాసే భోజనాలు చేసి వచ్చేయడానికి కాదు, లేదా పెళ్లి తిలకించి వచ్చేయడానికి కాదు. దేవుడు నీకు నాకు ఇస్తున్న గొప్ప ఆధిక్యత ఏంటి తెలుసా? నువ్వు నేను పెళ్లి కూతురుగా ఉండబోతున్నావు. ఆ పెళ్లి కొడుకు మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారైతే ఆయన పక్కన కూర్చోటటువంటి మెయిన్ గెస్ట్ అన్నమాట, మెయిన్
పర్సన్గా దేవుడు మనం చేయబోతున్నాడు. ఈ ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంతో పోలిస్తే ఈ వివాహం ఏమండి, ఏ డ్రాప్ ఇన్ ఏ ఓషన్ అని చెప్పండి. మహాసముద్రంలో ఒక నీటి బొట్టు అంటే ఆ వివాహంతో పోలిస్తే అంబానీ గారి వివాహం. పరలోక రాజ్యంలో వివాహం జరగబోతాం, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రకటన 19:20-21 వచ్చిన చదవండి. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో నీవు నేను ఉండబోతున్నాను, దేవుడు అంత గొప్ప కృపను మనకి ఇవ్వబోతున్నాడు. అందులో బట్టి ఆ వీడియోలు చూస్తున్నప్పుడు నాకు ఏ విధమైనటువంటి వ్యసనం కానీ ఏంటి ఎంత ఖర్చు పెడుతున్నారని ఏం ఫీలింగ్ లేదు. ప్రభు నాకు అంతకంటే గొప్ప వివాహంలో నీ పక్కన కూర్చునేటువంటి గొప్ప వివాహంలో నువ్వు నాకు ఇవ్వబోతున్నావు, అవకాశాన్ని ఇవ్వబోతున్నావు, చాలయ్యా ఈ జీవితానికి చాలు అని చెప్పి ఎంతో ప్రభువును స్తుతించాను. నిజమేనండి, ప్రభు మనకిచ్చినటువంటి గుర్తింపు చాలా గొప్పది, ప్రభు మనల్ని ఆశ్రయించిన తీరు చాలా గొప్పది, ప్రభు మనపై చూపిన ప్రేమను మనం వర్ణించలేము. గుర్తుపెట్టుకోండి, ప్రభు ప్రేమను ఏనాడు కూడా మనం డిస్క్రైబ్ చేయలేం. వీ కెనాట్ కాంప్రహెండ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేం మనం. అందరి బట్టి ఒక కవీశ్వరుడు, ఒక క్రిస్టియన్ పోయిట్ ఈ విధంగా దేవుని ప్రేమ గురించి ఒక పుస్తకాన్ని రాయటం మొదలుపెట్టాడట. సో హీ స్టార్టెడ్ టు రైట్ అబౌట్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ ఎలాంటిదో పుస్తకాన్ని రాయటం మొదలెట్టాడట. మొదలుపెట్టినప్పుడు రాస్తున్నాడు సంవత్సరాలు రాస్తున్నాడు. ఒకరోజు ఒక జ్ఞాననేత్రం వెలిగిందనమాట, డింగ్మన్ ఒక జ్ఞాననేత్రం వెలిగింది ఆయనకి. ఆ జ్ఞాననేత్రం ఏంటంటే, నాకేమైనా పిచ్చా దేవుని ప్రేమ గురించి నేను రాద్దాం అనుకుంటే నా వల్ల సాధ్యపడుతుందా? లేదు. ఎంత రాయమంటారు, ఎన్ని రాస్తే అది దానికి సరితూగుతుందని ఆయన పుస్తకం ఆపేశాడు. ఇదంతా కూడా వృధా ప్రయాసే, నేను రాయలేను దేవుని ప్రేమ గురించి. అందును బట్టి నేను ఒక పద్యం రాస్తాను, పద్యంతో మాత్రమే దాన్ని సరిపెట్టేస్తాను, పుస్తకం రాసేంత నాకు లేదు అని చెప్పి ఒక పద్యం రాశాడు. ఆ పద్యంలో ఈ భావాలు ఇలా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రపంచంలోనట చెట్లు ఎన్ని ఉంటాయి? అడవుల్లో చెట్లు, మన ఇంట్లో చెట్లు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని చెట్లు ఉంటాయండి? ఇట్స్ న్యూమరస్, చాలా కోట్లు ఉంటాయి కదా. ఆ చెట్లన్నీ కూడా నరికేసి ఆ చెట్లు కొమ్మలతో కాండాలతో పెన్నులు తయారు చేసేసిన ఏంటి, ఏం తయారు చేశారంట? పెన్నులు తయారు చేశారంట. పెన్నులు ఎన్నో వచ్చేస్తాయండి, మరి లోకంలో చెట్లన్నింటినీ కూడా పెన్నులుగా మార్చేస్తే ఎన్ని పెన్నులు వస్తాయి? కొన్ని కోట్ల పెన్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత అవన్నీ ప్రక్కన పెట్టాడట. ఆ తర్వాత ఈ యొక్క భూమి మీద ఎంత శాతం నీరు ఉంది? భూమి మీద ఎంత శాతం భూమి ఉంది, ఎంత శాతం నీరు ఉంది? 70% నీరు ఉంది, 30% నేల ఉంది కదండి. ఈ 70% సముద్రాల్లో ఉన్నటువంటి నీరంతా కూడా సిరాగా మార్చేసేనా? ఏంటి సిరా అంటే తెలుసా? ఇంకుగా మార్చేసి ఇప్పుడు భూప్రపంచం మీద ఇప్పుడు వరకు పుట్టిన వాళ్ళందరూ, పుట్టేవాళ్ళందరూ సుమారుగా నేటికి సుమారుగా 18,000 కోట్ల మంది ప్రజలు ఈ లోకంలో జీవించారని చెప్తూ ఉంటారు. 1800 కోట్ల మంది. వీళ్ళందరూ కూడా ఈ పెన్నులన్నీ తీసుకున్నారట, ఒక్కొక్కడు ఒక పెన్ను లేకపోతే 10 పెన్నులు తీసుకుని ఈ యొక్క సముద్రాల్లో నీటిని అన్ని కూడా సిరాగా మార్చాడు కదా, అవన్నీ ఆ యొక్క పెన్నులో వేసుకుని దేవుని ప్రేమ గురించి రాసేసారట. రాసేసేటప్పటికి పెన్నులన్నీ అరిగిపోయినాయి అంట, అంటే కలములన్నీ అరిగిపోయినాయి, ఇంకంత అయిపోయిందంట. కవీసులందరూ ఇంకా రాయమన్నట్టుగా అందరూ కూడా అలసిపోయారట. ఇంతకీ ఇన్ని కోట్ల మంది ఇంత గ్యాలన్స్ ఆఫ్ సిరా వాడి ఇన్ని పెన్నులు వాడి ఎంత రాశారయ్యా అంటే దేవుని ప్రేమ గురించి ఒక అక్షరం రాశారంట. మనకింకా ఎలగలేదేమో. ఇన్ని కోట్ల మంది కవీశ్వరులు ప్రపంచంలో సముద్రాల్లో నీటినంతన్నీ కూడా సిరగా మార్చేసి చెట్లన్నీ కూడా పెన్నులుగా మార్చేసి తెగ రాసేస్తే చివరికి ఎంతకు రాశారట దేవుని ప్రేమ గురించి? ఒక అక్షరం రాశారట. అంటే దేవుని ప్రేమ ఎంత అపారమైందో ఇప్పుడు ఆలోచన చేస్తున్నారా? దేవుని ప్రేమ ఎంత ఎక్స్పాండ్, దేవుని ప్రేమ ఎంత ప్లెంటియస్సో, దేవుని ప్రేమ ఎంత ప్రైస్లెస్సో, దేవుని ప్రేమ ఎంత ప్రొటెక్టివో, దేవుని ప్రేమ ఎంత పర్మనెంటో ఎవరిని రాయగలరా, చెప్పగలరా? మాలాంటి దేవుని సేవకులు ఏమన్నా దేవుని ప్రేమ గురించి ఏమండి ఒక సందేశంలో చెప్పగలమా? లేకపోతే ఈ ప్రపంచంలో దేవుని సేవకులు అందరూ కూడా దేవుని యొక్క ప్రేమ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే వారి వల్ల అవుతుందా? ఏదైనా కలములతో రాయగలమా దేవుని ప్రేమను? కవితలతో వివరించగలమా? ఆలోచించేయండి, దేవుని ప్రేమ అండి ఎంత గొప్పదో నేను గత వారం చెప్పాను మీకు. అసలు దేవుడు ఎంతటి వాడు, మనం ఏ పాటి వారం, ఈ విషయం గురించి చెప్పాను నేను, విషయం గురించి చెప్పాను. సో అదంతా మరలా చెప్పడానికి కాదు, కానీ దేవుని ప్రేమను మనం ఊహిస్తే
మన యొక్క అవధులు దాటు అవధులు ఆ పట్టం అండి. నిజంగా అవధులు లేనిటువంటి ప్రేమ యేసే ప్రేమ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన 6:00 రెండవ ఆరాధన 8:00 మూడవ ఆరాధన 10:00 నాల్గవ ఆరాధన 6:30 జరుగు. స్థలం క్రైస్ట్ టెంపుల్ మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంట కాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సి పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1,000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి, దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 888-627-6777.